తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవల పూర్తయిన సంగతి అందరికీ విదితమే. కాగా త్వరలో మరో సీజన్ రాబోతుందని నాగార్జున ప్రకటించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓటీటీ కూడా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఓటీటీ రియాలిటీ షోకు ఓంకార్ హోస్ట్గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. దాంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ గానే కాకుండా డైరెక్టర్ గాను సత్తా చాటిన బిగ్ బాస్ షోలోనూ అలరిస్తారని అంటున్నారు. ఓంకార్ కు బుల్లితెర పైన ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను హోస్ట్ చేసిన షోస్ అన్నింటినీ సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తారు ఓంకార్. ఆటా, ఇస్మార్ట్ జోడీ, సిక్స్త్ సెన్స్, మాయాద్వీపం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో టీఆర్పీ రేటింగ్స్ కొలగొట్టేస్తుంటారు ఓంకార్. ఓఏకే ఎంటర్టైన్మెంట్స్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నాడు ఓంకార్. ఇకపోతే ఓంకార్ చేతికి ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓటీటీ పగ్గాలు ఇవ్వబోతున్నారని టాక్. అదే కానీ నిజమైతే ఓటీటీ బిగ్ బాస్కు యమ క్రేజ్ ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన వెంటనే మరో 2 నెలల్లో న్యూ సీజన్ ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఓటీటీ బిగ్ బాస్ ఉంటుందని చెప్పారు. కాగా సీజన్ 6కు కూడా తానే హోస్ట్గా వ్యవహరిస్తానని నాగార్జున తెలిపాడు. కానీ ఓటీటీ బిగ్ బాస్ గురించి తెలపలేదు. హిందీలో మాదిరిగా బిగ్ బాస్ ఓటీటీ తెలుగులోనూ డిఫరెంట్ హోస్ట్ ఉంటారని కొందరు గెస్ చేస్తున్నారు. హిందీ భాషలో బిగ్ బాస్ను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తుండగా ఓటీటీ బిగ్ బాస్ను కరణ్ జోహార్ హోస్ట్ చేస్తారు. ఆ మాదిరిగానే తెలుగులో నాగార్జున సీజన్ 6కు హోస్ట్గా ఉంటుండగా ఓటీటీకి ఓంకార్ హోస్ట్ అవుతారని పలువురు చెప్తున్నారు. చూడాలి మరి ఈ వార్తలో నిజమెంత ఉంది అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాతే తేలనుంది. ఇకపోతే ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వెరీ డిఫరెంట్గా ఉంటారట. ఆ లిస్టులో అగ్గిపెట్టి మచ్చ, ఖత్తర్ పాప, యాంకర్ శివ, ఉపల్ బాలు తదితరులు ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.